ఈరోజు ఎర్లీ మార్నింగ్ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక ఆవిడ సూసైడ్ చేసుకుంది, ఇంట్లోనే చనిపోయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. తెలవజన ఒంటి గంటకి ఇన్ఫర్మేషన్ లాగా మేము వచ్చి అన్నీ వెరిఫై చేస్తాం. వీళ్ళు భార్యాభర్తలు వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళ హస్బెండ్ వెళ్ళింటిలో వర్క్ చేస్తాడు. ఆయన యథావిధిగా ఈవినింగ్ వెళ్ళిపోయాడు. మరి ఎట్లా జరిగింది ఏం తెలియదు. బర్నింగ్ ఇంజరీస్ తోటి ఆమె కంప్లీట్ 100% ఇంజరీస్తో చనిపోయి ఉంది ఇంట్లో. వీళ్ళు ఫర్దర్ ఏంటి అనేది వెరిఫై చేస్తాం ప్రస్తుతానికి. అంటే కాలిపోయే సమయంలో ఎవరు ఉన్నారు ఇంట్లో? ఆవిడతో పాటు ఇంట్లో ఆవిడ అయితే వాళ్ళ బాబు కూడా ఉన్నారు, చిన్న బాబు ఉన్నాడు. వాళ్ళ బాబు సేఫ్గానే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది బాబు? 1.5 ఇయర్ ఉంటుంది. 1.5 ఇయర్ సేఫ్గానే ఉన్నాడు. పక్కంటి వాళ్ళు వచ్చి ఆ ఫ్లేమ్స్ అయ్యి వస్తుంటే పక్క వాళ్ళు వచ్చి బాబుని సేవ్ చేశారు. ఆవిడైతే స్పాట్లోనే చనిపోయింది. ఆవిడ ఏం చేస్తుంటారు సార్? ఆవిడ హౌస్ వైఫ్. ఆవిడ వైఫ్ చేస్తుంది, హౌస్ వైఫ్. హస్బెండ్ ఎల్ఎన్టీలో ఇంజనీర్, సివిల్ ఇంజనీర్గా వర్క్ చేస్తారు. ఇంజురీస్ ఏమైనా ఉన్నాయి ఆవిడకి? ఏమైనా ఇంజురీస్? మనకి పోస్ట్ మార్టం వెళ్తే కానీ మనకి ఇంకా దాంట్లో ఏం చెప్పలేము. వీళ్ళు ఇంజురీగా ఇంకా 1 ఇయర్ నుంచి ఉన్నారు. కంప్లీట్ బాడీ మొత్తం ఆల్మోస్ట్ 100% ఇంజురీస్ ఉన్నాయి. గ్యాస్ ఏమైనా ఆన్ చేసి ఉంటుందని? గ్యాస్ కూడా ఏం లేదు. అది కంప్లీట్గా ఏదో సమ్ ఫ్లూయిడ్ ఏదో దాంతో బర్న్ ఏం చేస్తుంది. వాసు అండి. వాసు ఫస్ట్ వచ్చింది సార్, అది అందులో అప్లాట్ అది ఈ ప్లేస్ లో ఉంది. దానిపైన ఇది పైన ఎంత ఫోల్డ్ చేసి ఉండే ఇంకా కప్పేసి ఉంటుంది. టీషర్ట్ ఉంది సార్ పైన, టీషర్ట్ ఉంది పైన. ఇది ఇంకాయలు టిన్ ఉంటుంది కదా, అది కాలేదు, షిప్ లో పెట్టేసింది. చిన్న రోజు కొంచెం పెద్ద అది క్లీన్ చేసేందుకు